సాంగ్స్ డిడ్ వెల్, ఎస్పెషల్లీ ఏమో ఏమో సాంగ్ రీచ్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్ ఆర్ ఆల్సో రియలీ గుడ్. క్షణమా క్షణమా చాలా మంచి సాంగ్, మంచి లిరిక్స్. ఐ థ్యాంక్స్ శ్రీనివాస్ మౌళి బిగ్ టైమ్, హీరో 3 సాంగ్స్. సో ఐ రియలీ అప్రిషియేట్. ఆఫ్ కోర్స్ ద ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ 2 సాంగ్స్ యాక్చువల్లీ నేనే రాశాను. సో అందులో ఇంకొక సాంగ్ ఇంకా రిలీజ్ కాలేదు, బట్ ఐ హోప్ దట్స్ గోయింగ్ టు బి ఎ హిట్ టు. సో అగైన్ వన్స్ అగైన్ ఐ అప్రిషియేట్ మై ప్రొడ్యూసర్స్, ఐ అప్రిషియేట్ మై క్రూ అండ్ క్యాస్ట్, అండ్ ఎస్పెషల్లీ ఐ థ్యాంక్ కార్తిక్. తను నిజంగా వండర్ఫుల్ జాబ్, హీజ్ మై ఏడీ. తను లేకపోతే నిజంగా ఈ పోస్ట్ ప్రొడక్షన్ ఇంత ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా జరిగేది కాదు. ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు రాహు మ్యూజిక్ సక్సెస్ మేట్. ఒక చిన్న సినిమాలో మ్యూజిక్ సక్సెస్ అయిందంటే యూనో ఇట్ గివ్స్ అంటే అందరికి నమస్తే. టుడే రాహు మ్యూజిక్ సక్సెస్ మీట్. ఒక చిన్న సినిమా మ్యూజిక్ సక్సెస్ అయిందంటే ఇట్స్ ఎ బూస్ట్ టు ఎంటైర్ టీమ్. అండ్ ఆల్సో రిలీజ్కు తర్వాత ఓపెనింగ్స్ కానీ చాలా ఉపయోగపడుద్ది. ఆ విషయంలో రాహు టీమ్ హాఫ్ సక్సెస్ అయిపోయినట్టే సినిమా రిలీజ్ కన్నా ముందే. ఎందుకంటే ఏమో ఏమో అనే సాంగ్, సిద్ శ్రీరామ్ పాడిన సాంగ్, ఇట్స్ ఎ హ్యూజ్ హిట్ ఇన్ ఆల్ ద ప్లాట్ఫామ్స్ కానీ, మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ కానీ, యూట్యూబ్లో కానీ, రేడియోస్లో కానీ. మన రీసెంట్ సిద్ శ్రీరామ్ హైదరాబాద్ కాన్సర్ట్లో కూడా హీ చోజ్ టు సింగ్ దిస్ సాంగ్ అనమాట, ఏమో ఏమో. అండ్ నా పర్సనల్ ఫేవరెట్స్ ఇది ఏమో ఏమో సాంగ్. అండ్ మన అదితి బావరాజు పాడిన క్షణమా సాంగ్, ఈ రెండు నా పర్సనల్ ఫేవరెట్స్. అండ్ ఐ సీరియస్లీ లవ్ ద జర్నీ సుబ్బు అండ్ ప్రొడ్యూసర్స్తోని అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్తోని. ఈ మ్యూజిక్ ఎంటైర్ జర్నీ ఐ సీరియస్లీ లవ్డ్, చాలా ఎంజాయ్ చేశాను. ఈ అంటే 2 థింగ్స్, ఒక కొత్త హీరో హీరోయిన్లతోని వచ్చిన సినిమా మ్యూజిక్ హిట్ అవ్వడం, తర్వాత జీటీవీ వాళ్ళు దీని శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కొనుక్కోవడం, ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు సినిమా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇదంతా కూడా ఒక మంచి ఒక పాజిటివ్ వైబ్స్ అన్నమాట టీమ్కి. సో ఐఎమ్ పర్సనలీ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. అండ్ 28th ఫిబ్రవరి 28th ఈ సినిమా రిలీజ్ అవుతోంది. మంచి థ్రిల్లర్ల కాలం నడుస్తోంది ఇప్పుడు. సో రాహు ఈజ్ ఎ వెరీ గుడ్ థ్రిల్లర్. ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ ఇది సక్సెస్ అవుద్ది. నిర్మాతలకి, డైరెక్టర్ సుబ్బుకి మంచి పేరు తెస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. సినిమాకి ముందుగా దాని గురించి బజ్ క్రియేట్ అవ్వడానికి మ్యూజిక్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ సినిమా సాంగ్స్ తోటి అసలు ఈ సాంగ్స్ విని దీంట్లో మా టీవీలోనే దేంట్లో వస్తుంటే విని ఇదేంటా అని చూస్తున్నారు అందరూ. నన్ను చాలామంది అడిగారు ఇది శ్రీధర్ గారి బ్యానర్ కనిపిస్తుంది మధుర అండ్ ఎవరిది అని. అంటే నేను చెప్పాను ఇలాగా ఒక థ్రిల్లర్ సినిమా ఇది, నేను చూశాను కూడాను, సుబ్బు అని యుఎస్ నుంచి వచ్చి ఆయన చేశారు ఈ సినిమాని. యాక్చువల్లీ శ్రీధర్ గారు ఇందాక చెప్పినట్టుగా థ్రిల్లర్కి టైం నడుస్తుంది, ప్రొవైడెడ్ కొంచెం కామిక్ టైమింగ్ ఉండి కూర్చోబెట్టగలిగితే డెఫినెట్లీ గుడ్ టైం. అండ్ దీనికి ఆల్రెడీ బజ్ ఉంది. అందాక మనం అనుకున్నట్టుగా దీన్ని ఆల్రెడీ సురేష్ ప్రొడక్షన్స్ దీన్ని రిలీజ్ చేస్తున్నారు, అలాగే శాటిలైట్ అండ్ డిజిటల్ డీల్ అయింది. నాకు చూడడానికి చాలా ప్రామిసింగ్గా కనిపిస్తోంది. కృతి అండ్ అభిరామ్ పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్ చాలా బాగుంది. సుబ్బు వేదల మీద చాలా నమ్మకం ఉంది. అండ్ ప్రవీణ్ లక్కరాజ్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్ ఫ్రమ్ యుఎస్, తన మ్యూజిక్ ఎప్పుడు బాగుంటుంది. డెఫినెట్లీ విచ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ అందరికీ, గ్రేట్ లక్ అహెడ్. 28th రిలీజ్ అవుతుంది, లుకింగ్ ఫార్వర్డ్ ఈగర్లీ టు వాచ్ విత్ యూ ఆల్. చీర్స్. పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఎందుకంటే ఆడియో ఇంత పెద్ద హిట్ అయింది. అండ్ ప్రవీణ్ లక్కరాజ్ గారు నాకు యుఎస్లో ఉన్నప్పటి దగ్గర నుంచి తెలుసు నాకు. అండ్ ద హోల్ క్రూ ఇస్ సమ్హౌ రిలేటెడ్ టు కమింగ్ బ్యాక్ ఫ్రమ్ యుఎస్ అండ్ పర్సూయింగ్ దే డ్రీమ్ ఇన్ ఇండియా. సో సుబ్బు వేదల గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ అభిరామ్ అండ్ కృతి ఆల్ ద బెస్ట్. టీజర్ ట్రైలర్ ఎవ్రీథింగ్ ద కాన్సెప్ట్ లుక్ సో డిఫరెంట్ అండ్ సో నైస్. అండ్ ఆడియో మనకు తెలిసిందే హ్యూజ్ హిట్ అయింది. సో అందులో నేను ఒక భాగం అయ్యానని ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐ సింగ్ వన్ లైన్ ఆఫ్ క్షణమా క్షణమా. కళ్ళ ముందు నిన్ను చూడగానే గతమంతా కదిలినది, ఎడమాటే ఎడబాటైతే
మనసంతా మరిగినది క్షణమా క్షణమా, నువ్వు కోరుకున్న వరమదిగో క్షణమా క్షణమా, నువ్వు కోరుకున్న తీరం ఇంకా చేరకుండా వెళ్ళమాకే. ఈ పాటకి అలాగే మూవీ అన్నిటికీ మ్యూజిక్ అందించిన ప్రవీణ్ లక్కరాజ్కి ఐ కంగ్రాచులేట్ హిమ్. అండ్ ఆల్సో శ్రీనివాస్ మౌళి గారు లిరిక్స్ రాశారు ఈ పాటకి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నా వాయిస్కి మాత్రమే కాదు, లిరిక్స్ చాలా బాగా రాశారని చాలామంది చెప్పారు నాతోటి. సో కంగ్రాచులేట్ యూ సార్ అస్ వెల్ అండ్ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్ హియర్ టుడే. థ్యాంక్ యూ రాజ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. ఐ ఫీల్ దట్ ఐ హ్యావ్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫ్రమ్ యూ. Thank you so much for that. I think I have the audience to thank for all the love that they have showered on all the songs from the film, especially Yemo Yemo by Sid Sriram. Also, Inta Chuda Chakande has also crossed 1 million views. So thank you so much for all the love. I think the credit goes to our amazing music director, Praveen sir. He's done such a brilliant job with all the songs and the background score, as I hear of it. And the lyrics by Srinivas Garu, he's done a really tremendous job again. And all the singers, including Aditi Garu, Sid Garu, and Anurag Kulkarni, Sahiti, and Manisha, they've all done such a beautiful job. They've taken the songs to a higher level. So thank you so much for that. I think we are all geared up for the release. So we really, really need your love and support for this film. And of course, sorry, Madhura Shrita Garu has always extended his love and support to the entire team with the movie, with the songs and everything. So thank you, sir. Of course, last not the least, I thank my producers and director for giving me this opportunity, this wonderful, wonderful opportunity to be a part of this very, very special film. So thank you for that. So please show us your love for the movie. And yeah, see you in theaters on 28th February. Thank you. Nenu cinemalo moodu paatalu rasanu. Modata nenu Praveen Lakkaraj ki chaala thanks cheppali. 2012లో నేను అతనితో కలిసి పనిచేశాను. తను గుర్తుపెట్టుకొని మళ్ళీ చాలా రోజుల తర్వాత, నేను గత 4 సంవత్సరాలుగా ఇండియాలో లేను, యుఎస్ వెళ్ళాను. ఆ తర్వాత పాటలు సినిమాలకు రాయడం జరగలేదు. తను నేను బ్యాక్ వచ్చిన తర్వాత నన్ను గుర్తుపెట్టుకొని మరీ తను పిలిచి పాటలు రాయించారు. అయితే అదే సందర్భంలో సుబ్బు వేదుల గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయనకి చాలా టేస్ట్, చాలా మంచి టేస్ట్ ఉంది. దానివల్ల పాటలు చాలా మంచిగా రాయడానికి స్కోప్ దొరికింది. తను చాలా సంబరపడేవాళ్ళు అనమాట, ఏదైనా ఒక మంచి ఎక్స్ప్రెషన్ రాయంగానే చాలా సంబరపడేవాళ్ళు. 4 స్టెప్పులు నేను అబ్జర్వ్ చేశాను. స్టెప్ 1 ఏంటంటే సినిమా కంప్లీట్ చేయటం, స్టెప్ 2 పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయటం, స్టెప్ 3 ఆడియో సక్సెస్ మీట్ చేయటం, స్టెప్ 4 సినిమా సక్సెస్ మీట్ చేయటం. సక్సెస్ మీట్ 4 స్టెప్ మేము ఎక్కాలని కోరుకుంటూ, మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ ఈ ఫిలిం నా డెబ్యూ ఫిలిం అండి హీరోగా. ఆడియో ఇంత సక్సెస్ అయినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మధురా శ్రీధర్ గారు చాలా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ప్రమోటింగ్ అస్ ఇన్ ఆడియో. అండ్ చాలా అన్ని ప్లాట్ఫామ్స్లో చాలా పెద్ద హిట్ అయినాయి సాంగ్స్. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ సచ్ వెంచర్. అండ్ ప్రవీణ్ లక్కరాజ్ గారు అండ్ శ్రీనివాస్ మౌళి గారు, అలాగే ఆదితి భావరాజ్ గారు చాలా మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. అండ్ నా ఫేవరెట్ సాంగ్స్ ఏమో ఏమో అండ్ క్షణమా అండి. Z5 అండ్ జీ తెలుగులో మీరు చూడబోతారు ఫ్యూచర్లో. అండ్ సురేష్ ప్రొడక్షన్స్ ఆర్ రిలీజింగ్ ద ఫిలిం. అండ్ 28th రాహు టైం వస్తుంది, జరా అందరూ స్పేస్ ఇవ్వాలి. సో యా, అండ్ ఆడియో సక్సెస్ చేసినట్టుగానే మూవీ సక్సెస్ చేస్తారని చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ ప్రొడ్యూసర్స్ గురించి కానీ ఈ మూవీ గురించి కానీ నాకు యాక్చువల్గా ఎక్కువగా తెలియదు. సో నేను ఇవాళ ఇక్కడ ఉన్నానంటే మధురా శ్రీధర్ గారి వల్ల. అండ్ మధురా శ్రీధర్ గారు, ఐ హ్యావ్ ఆయన మీద నాకు చాలా నమ్మకం.
ఆయనకి చాలా మంచి టేస్ట్ ఉంది, లైక్ యూనో హీస్ అ వెరీ లర్నెడ్ పర్సన్ అండ్ ఆయన జడ్జ్మెంట్ అబౌట్ ఫిల్మ్స్ మోస్ట్లీ చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇలాగా లైక్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ హిమ్. ఆయన రాహు గురించి చెప్పిన విషయాలు వింటే నాకు చాలా ఎంతూజియాస్టిక్ అయిపోయాను, ఎస్పెషలీ అబౌట్ యూ టూ సార్. ఐ హర్డ్ యూ అండ్ మీరా యుఎస్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారని, అక్కడుండి మూవీ చేశారని, అండ్ సో మెనీ గుడ్ థింగ్స్ అబౌట్ ద మూవీ అండ్ ఐఎమ్ రియలీ ఎగ్జైటెడ్. తర్వాత నన్ను పిలిచిన తర్వాత నిన్న కాల్ చేసి చెప్పారు ఇట్లాగా మీరు రావాలి అని. సో దెన్ ఐ టోల్డ్ మై డాటర్స్. సో వాళ్ళు గబగబా కొంచెం క్లిప్పింగ్స్, ప్రోమోస్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ లిరికల్ వీడియో లాంచ్ ఐ మీన్ లాంచ్ అయినది అవన్నీ చూపించారు నాకు. ఆ సాంగ్ వాజ్ గ్రేట్, శ్రీరామ్ గారి సాంగ్. అండ్ దెర్ వాజ్ వన్ సాంగ్ వేర్ దెర్ వాజ్ లాట్ ఆఫ్ ఏంటి టూ మెనీ ఇంటిమేట్ సీన్స్ ఉండే, దెన్ ఐ గాట్ స్కేర్డ్. ఎందుకంటే నేను డిగ్రీ కాలేజ్ అని ఒక మూవీ ఆడియో లాంచ్కి వెళ్ళి నాకు అది ఏంటో తెలియదు. సరే వాళ్ళు చాలా మర్యాదగా వచ్చి పిలిచారు అండ్ డైరెక్టర్ ఆల్సో బై దెన్ మంచి సినిమా చేస్తున్నారు అంతకుముందు. సో విత్ దట్ హోప్ సరే నేను వస్తానని చెప్పాను, వెళ్ళాను. అది టీజర్ లాంచ్ అయ్యగానే నేను షాక్ అయిపోయాను, అయ్యయ్యో. తర్వాత స్టేజ్ మీద వెళ్ళి సార్ నేను ఒక సెన్సార్ బోర్డ్ మెంబర్ని, ఐ మీన్ వెరీ రెప్యూటెడ్ పోస్ట్, అసలు నన్ను పిలిచి లాంచ్ ఏంటండి అని నేను వాళ్ళని అనాల్సింది అనేసాను. అది తర్వాత చాలా పెద్ద వైరల్ అయిపోయింది. సో దెన్ నేను వెంటనే మధురా శ్రీధర్ గారికి అన్నాను, సార్ నేను ఇవన్నీ చూస్తే నాకు భయం వేస్తుంది, ఐ డోంట్ నో హౌ ద మూవీ ఈజ్ గోయింగ్ టు బి, షుడ్ ఐ కమ్ ఆర్ నాట్. సో దెన్ అగైన్ అప్పుడు ఆయన అన్నారు, జీవిత గారు నేను చెప్తున్నాను, హౌ కెన్ యూ ఆస్క్ దిస్ టు మీ అంటే వెంటనే ఐ నాలెక్ ఖర్చుకొని ఉన్నాను, ఐ మేడ్ ఏ మిస్టేక్ సార్, ఐఎమ్ సారీ, మీరు లేకపోతే చెప్పరు కరెక్ట్గా లేకపోతే అని, ఐఎమ్ హియర్ నౌ, ఐఎమ్ సో హ్యాపీ సీయింగ్ ద టైటిల్. అంటే నార్మల్గా టైటిల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ అండి, ఐ మీన్ రాహు అనో లేకపోతే అమావాస్య అనో, లైక్ ది ఆల్ మేక్ లాడ్ ఆఫ్ సెన్స్, బట్ అలాంటి టైటిల్స్ పెట్టేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని బెదిరించేస్తుంటారు. బట్ నాకు నమ్మకం లేదు, రాజశేఖర్ గారికి కూడా లేదు, అదేంటి అలాగంతా కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని అంటుంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మంగళవారం పనిచేస్తారా అంటారు రాజశేఖర్ గారు, నేను పుట్టిందే మంగళవారం, లెట్ మీ డూ ఇట్ అని మంగళవారం అంటారు. ఇట్స్ ఆల్ ఆర్ డెస్టినీ కానీ ఇవన్నీ కాదని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో ద టైటిల్ మేక్స్ సో మచ్ సెన్స్ అండ్ మూవీ కూడా అంతే బాగుంటుందని నేను హోప్ చేస్తూ, ఐఎమ్ విషింగ్ ఎవ్రీబడి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గ్రేట్ సక్సెస్.